దయచేసి అందరూ కూర్చోండి. మీకందరికీ మన ప్రభువును ఘనరక్షకుడు ఆయన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు. ఎద్దనపూడి గ్రామస్తులకు ప్రత్యేకమైన వందనాలు. స్థానికంగా పరిచయం చేస్తున్న దేవుని దాసులు ఫిల్పంకుల గారికి, కుటుంబానికి, సంఘానికి ఆనంద్ ఉన్నాడు హెల్ప్మేట్, అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా ముందు ఇప్పటికే వర్తమానం అందించిన దైవజనులు సతీష్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అట్లాగే అమ్మగారులందరికి వందనాలు, మీకు వందనాలు, స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. సీరియస్ అన్నాడు ఒక ఆయన. మరి అంత సీరియస్ వద్దులేసి లైన్లు పెడతారు. మనం ప్రభువులో ఆనందించబద్దలమై ఉన్నాం. ప్రభువులో మనకు ప్రభు ఆనందం ఇచ్చాడు. ఎన్నో సమస్యలు ఉన్నాయి, అన్నిటిలో నుండి ప్రభు మనకు జయమిచ్చి నడిపిస్తున్నాడు. ఈ లోకంలో సమయం ఇవ్వబడింది మనిషికి, ఇది అనుకోని రీతిగా గడిచిపోద్ది. ఒక్కొక్కసారి అమాంతంగా సంవత్సరం తిరిగి వచ్చేస్తుంది. ఒక సందర్భానికి మనం వచ్చేసరికి ఇంత త్వరగా మన దినాలు గడిచిపోయినాయా అనిపిస్తుంది కదా, అనిపిస్తుంది. చిన్నపిల్లలప్పుడు పెద్దగా తెలియదు, ఏదో ఆటకాయతనంగా 10 ఏళ్ళు 15 ఏళ్ళు గడిపేస్తాం. 20 ఏళ్ళు వచ్చే వరకు పెద్దగా పట్టించుకోం. 40 45 ఆ ప్రాంతానికి వచ్చినాక కొంచెం ఆలోచన వస్తుంది, ఏంటి వ్యవహారం, కుటుంబం ఏంటి, ఇల్లు ఏంటి, ఊళ్ళు ఏంటి, ఆరోగ్యం ఏంటి అని. అక్కడి నుండి అనేకమైన అవకాశాలు కలగొచ్చు, కలుగక పోవచ్చు. మనకున్న పరిస్థితుల్లో చాలా మనకు ఆటంకాలు ఉన్నాయి. ఈ మంచు ఆరోగ్యానికి ఇబ్బందికరం, మనకున్న వాతావరణం లంగ్స్కి అంత మంచిది కాదు, మన రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నందుచేత దుమ్మంతా మన లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని దేశాల్లో సుమారు 70 నుండి 75 ఏళ్ళు యావరేజ్ మనుషులు బ్రతుకుతుంటే మన దేశంలో యావరేజ్ మనుషులు 60 ఏళ్లే బ్రతుకుతున్నారంట. 60 ఏళ్ళకన్నా తక్కువే. దానికి ప్రధాన కారణాల్లో కారణం ఏంటంటే మనకున్నటువంటి దుమ్మి ధూళి ఉన్న పరిస్థితులు, మన వాటర్ కూడా తేడా ఉంది. అందుచేత మనళ్ళకి ఎక్కువ ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. కిడ్నీలు కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇదివరకు అంటే ఇప్పుడు డయాలసిస్ సెంటర్స్ ఎక్కువ పెట్టారు, అయినా మనం తినే ఆహారం ఎక్కువ వరి వంగడం అవడం వల్ల కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చి త్వరగా కిడ్నీలు దెబ్బతింటున్నాయి. వీటిలో మరొక కారణం ఏంటంటే మనకు హైజీనిక్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ఏం తింటే ఏం ప్రమాదం ముంచుకొస్తుంది, ఏమి ఎంత మోతాదులో తినాలి, ఏం తాగితే ఏం సమస్య వస్తుంది అనే విధి విధానాలు మనకు బోధలలో చాలా తక్కువ. మనకు తక్కువే, ఎట్లయినా ఏదో ఒకటే కొట్టుకుంటూ పోతున్నాం. ఇంకా అదేమంటే మా తాత తినలేదా అని ఎదురు తిరుగుతున్నాం. మీ తాత తిన్న మాట అవసరమే కానీ నాయనమ్మ తాతయ్యల దినాల్లో పరిస్థితులు అప్పుడు వేరుగా ఉన్నాయి. అప్పుడు పంటలు వేరు. అప్పట్లో ఎకరానికి వాళ్ళు 10 బస్తాలే పండించారు, బాగా అయితే 20 బస్తాలు పండించారు. ఇప్పుడు 40 నుండి 60 బస్తాలు పండించే రోజులు వచ్చినాయి. ఫర్టిలైజర్స్ ఎక్కువైపోయినాయి, కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువైపోయినాయి. అందుచేత ఆరోగ్యం మనం అనుకుంటున్నట్లుగా లేదు. మనం ఉన్నదే కొద్ది దినాలి భూమి మీద అంటే అందులో కూడా మళ్ళా సుఖం నెమ్మది లేని దినాలు ఎక్కువ గడపాల్సి వస్తుంది. వీటన్నిటిని గురించి అసలు ఏం ఆలోచన లేకుండా మనం కళ్ళు మూసుకుని ఆడి మీద పడతాం. ఎవడి మీద?
చెప్పండి. అదిగో సైతాన్ గాడి మీద ఇక అన్నీ వాడేనంట చేసేది. చెప్పండి. కాబట్టి అన్నీ వాడి మీద ఎండెట్టేయకుండా దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని కూడా మనం వినియోగించి వాడుకుని మనం ముందు కొనసాగబద్దులమై ఉన్నాం. శరీరం మనకు సహకరించినప్పుడు దానికి మరి కావలసిన విధి విధానాలు మనం నేర్చుకుని దానికి తగ్గట్టుగా పెట్టాలి. షుగర్ వచ్చిందయ్యా, అయినా కానీ నేను ప్రార్థన చేసుకుని లడ్డూలు మింగేస్తానంటే అది కష్టం. కాబట్టి మనం ప్రార్థన, ప్రార్థనే దేవుడు, దేవుడే. అట్లాగే దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం వినియోగించుకుని దైవ చిత్తాన్ని నెరవేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. భక్తి జ్ఞానయుక్తమైనదిగా ఉండాలి. అజ్ఞానమైన భక్తి చేస్తే అది దేవుని నామానికి అవమానకరంగా మారుతుంది. ఇంజిన్ కనిపెట్టిన దినాల్లో, కారు కనిపెట్టబడిన దినాల్లో ఫోర్డ్ అనే వ్యక్తి మొట్టమొదటిగా కారును కనిపెట్టాడు. చిన్న చక్రాలతో ప్రారంభించింది, తర్వాత స్టెప్ బై స్టెప్గా దాన్ని డెవలప్ చేశారు. అయ్యో ఇదేంటి అసలు, మీరు తప్పు కాదు, ఇది ఎక్కడమేంటి, అమ్మో ఎక్కకూడదు అని అమెరికాలో ఒక సెక్ట్ ప్రజలు వద్దన్నారు. ఇంజిన్తో నడిచేది మనం, ఎక్కితే పాపం అన్నారు. ఆ సంఘం ఇంకా ఉంది అమెరికాలో, వాళ్ళు ఇప్పుడు కూడా కారు ఎక్కట్లా. అమెరికాలో కారు మనకంటే కారు ఎక్కపోయినా ఎట్టకొట్టు నడుస్తుంది, కానీ అమెరికాలో నడవదు. ప్రతిదానికి మన హోటల్లో ఉంటే కనీసం ఇక్కడ ఉన్న హోటల్ నుండి రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేయాలన్నా టిఫిన్ చేయాలన్నా కారు అయితేనే నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాట మా తాతలు ఇట్లా చెప్పారు కాబట్టి మేమే కాదు అదే లైన్ చేయాలని కొంతమంది ఇప్పుడు నానా తిప్పలు పడుతూ అందులోనే ఇరుక్కుపోయి కారు ఎక్కకుండా, ఇప్పుడు కారు ఎక్కలేదంటే విమానం అసలు ఎక్కరుగా. ఇక వాళ్ళ జీవిత కాలంలో ఇతర దేశాన్ని చూసే పరిస్థితే లేదు. ఇట్లాగే మెడిసిన్ గురించి కొంతమంది మెడిసిన్ వాడకూడదని, ఆ మధ్యకాలంలో అసలు టీవీయే చూడకూడదని కొంతమంది చెప్పారు. ఇప్పుడు టీవీ చూడకూడదంటే కంప్యూటర్ చూడకూడదుగా, మరి కంప్యూటర్లు వస్తాయిగా. కంప్యూటర్ చూడకూడదంటే సెల్ ఫోన్ చూడకూడదుగా, మరి సెల్ ఫోన్ చూడకూడదంటే తంబి అయిపోతేనేమో పెన్షన్ రాదుగా. ఇట్లా రకరకాల లింకప్పులతో రకరకాల సమస్యల్లో మనుషులు ఇరుక్కుపోతున్నారు. ఏదేమైనా అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. మనం జ్ఞానయుక్తంగా టీవీ చూడకూడదని కాదు అక్కడ ఉద్దేశం, టీవీలో వచ్చేటటువంటి సినిమా చూడకూడదనేది జ్ఞానం. టీవీ చూడకూడదనేది కాదు ఉద్దేశం, టీవీలో వచ్చేటటువంటి దేవునికి వ్యతిరేకమైనది చూడకుండా దైవ సంబంధమైనది చూడాలని. కొన్ని సహవాసాలు టీవీ చూడొద్దని చెప్పినందుచేత వాళ్ళు చాలా దినాలు టీవీ పరిచర్య చేయలేకపోయారు. అట్లట్లట్లట్ ఇప్పుడు దిగారు. కష్టం కదా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం జ్ఞానయుక్తంగా పనిని చేయాలి. సేవకులు కూడా కొంచెం ఈ హైజీనిక్ సంగతులు, ఇది ఆరోగ్యపరమైన సంగతులు సంఘంలో చిన్న చిన్న విషయాలు బోధిస్తే కొంచెం మంచిది. ఉప్పు రుచికి మంచిదే కానీ ఏమాత్రం ఎక్కువైనా కానీ చాలా పెద్ద అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుందనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బోధ, ఐ మీన్ టీచింగ్ వైద్య శాస్త్రంలో. కాబట్టి ఉప్పు మీరు ఊరికే కొంతమంది గుట్టలు గుట్టలు వేసుకుంటారు, మాకు అది బాగా నేను ఎక్కువ తింటాను అయ్యా ఉప్పు అని. మళ్ళీ దాన్ని గొప్పగా కూడా ఇప్పుడు ఎక్కువ తింటే రేపొద్దున మోకాళ్ళు పనిచేయమని గుర్తుంచుకోవాలి. ఇట్లా చిన్న చిన్న విషయాలు మీరు నేర్చుకుంటే పెద్ద సమస్యల నుండి తప్పించుకునే అవకాశాలు. చిన్న విషయాలు కూడా మనం గ్రహించాలి. అంకుల్ విలియం అంకుల్ ఢిల్లీ నుండి వచ్చారు, కరుణాకర్ గారు, మీలో కూడా చాలామందికి తెలుసు, చాలా గొప్ప దైవజనుడు ఆయన. అంకుల్ ఏం చెప్పారంటే ఆయనకు బీపీ ఉందట, బీపీ అవడానికి కంట్రోల్ అవ్వడానికి ట్యాబ్లెట్ వాడుతున్నారు కానీ అది కంట్రోల్ అవ్వలేదని చెప్పాడు ఆయన. కారణం ఏంటంటే వాళ్ళు తాగే నీళ్లలో ఉప్పు శాతం ఎక్కువ ఉందంట. అని ఎవరు ఆలోచన చేస్తారు అసలు? సో దిస్ ఈజ్ ద థింగ్.
మీలో కొంతమంది బీపీ ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు ఉన్నారు, ఒక్కరోజు బీపీ ట్యాబ్లెట్ అయిపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉంది. మా పిన్ని మా దగ్గర ఉంటున్నారు ఇప్పుడు, మా నాన్నగారు తమ్ముడు భార్య ఆమె, పెదనాన్నగారు కుమార్తె, కుమార్తె కూడా మా నాన్నకి. మా బాబాయ్ ఒక్కరోజు బీపీ గోళీ అయినందున ఆ రోజు తేడా వచ్చింది, పడిపోయాడు, నరాలు తెగిపోయినాయి అంటే చనిపోయాడు. మనవడు ఇక్కడ ఉన్నాడు. సో జోక్గా తీసుకోమాకండి. మా అమ్మగారు కూడా బీపీ ట్యాబ్లెట్ చాలా నెగ్లెక్ట్ చేసింది. షుగర్ ట్యాబ్లెట్స్, బీపీ ట్యాబ్లెట్స్, ట్యాబ్లెట్ అంటంలోనే ఏది కస్తూరి, మా అమ్మ చెప్పేది కస్తూరి మాత్రలు అంటేనంట, ఎక్కడ అడవిలో ఏదో జంతు పెట్టినట్టు రుద్దుకుంటుంటే రాలిపోతే అది తెచ్చి అమ్ముతారని నేను చిన్నప్పుడు నమ్మేవాడిని. చాలామందికి ట్యాబ్లెట్ అంటే సైతానుగాడు ఇట్టిట్టు రుద్దుకుంటుంటే రాలిపోతాయి, వాటినే మనకు ఉండలుగా చుట్టిస్తారు ట్యాబ్లెట్లు అని అనుకుంటారు, కానే కాదు. ట్యాబ్లెట్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్. మన జీవితంలో ఆరోగ్య విషయాల్లో ఏ ఆహారం అయితే ఈ శరీరంలో తగ్గిందో, దేని వలన శరీరం బలహీనమైందో, దానిని మొక్కల్లో నుండి కెమికల్స్లో నుండి జాగ్రత్త చేసి ప్రత్యేకపరిచి కొన్ని రసాయనాలు కలిపి దాన్ని మనకు ఆహారాన్నే వేరొక రీతిలో అందిస్తారు, అదే ట్యాబ్లెట్. కాబట్టి అమ్మో నేను ట్యాబ్లెట్ వేసుకోను అనమాకండి. సరిగా అన్నం తింటేనేమో చాలా వరకు సేవ్ అవుతావు, భోజనం ఆహారం బాగుంటే. లేనప్పుడు, సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఉదాహరణకి నోరు ఉంది, నోరు పొక్కింది అనుకోండి, లేకపోతే నోట్లో ఏదైనా చిన్న పుళ్ళు వచ్చినాయి అనుకోండి, దాని అర్థం ఏంటంటే రెబోఫ్లిమ్ ఏదో ట్యాబ్లెట్ ఇస్తారు. B12 విటమిన్, మనం తినేటటువంటి వడ్డ గింజ, బియ్యపు గింజలు ఉన్నాయే, దాని మీద ఉన్నటువంటి పై పొర మనం తౌడుగా తీసేస్తున్నాం కదా, అందులో ఉంటుంది దానికి సంబంధించినటువంటి విటమిన్. మనమేమో నైస్గా నాజుగ్గా ఉంటుందని దాన్ని తీసేసి గేదెలకు పోసి మిగిలిందేమో మనం తింటున్నాం. ఇదివరకు మా కమలమ్మ మామూడు వాక్యం చెప్తాలి, ఇవి వినండి కొన్ని విషయాలన్న. కమలమ్మ ఉండేది మా ప్రక్కన, ఇది నిర్మల ఇక్కడ ఉంది, ఆవిడ చాలా కథలు చెప్పేది మాకు. ఓ రోజు కథ చెప్పింది, ఇద్దరు అన్నదమ్ములంట, ఇద్దరు అన్నదమ్ములు కలిసి మొక్కజొన్న తోట వేశారంట. మొక్కజొన్న తోట వేసిన తర్వాత మొక్కజొన్న తోట పెంచారు. చిన్నోడు తెలివిగలవాడంట, పెద్దోడేమో అమాయకుడంట. చిన్నోడు అడిగాడంట, అరే అన్నయ్య పంట వచ్చేసింది, మరేంది సంగతి, నీకు పై పంట కావాలా కింద పంట కావాలా అంటే, వాడు ఓహో పెద్ద ఆలోచించి బుర్ర చించుకుని చించుకుని చెప్పాడు, సర్లే నాకు కింద పంట ఇవ్వమన్నాడు. వాడు శుభ్రంగా మొక్కజొన్న పొత్తులు పట్టుకుపోయాడు, గడ్డి అంతా పట్టుకుపోయాడు, మోళ్ళు కోసుకోమన్నాడంట అన్నని. భార్య మామూలుది కాదేమో, అయ్యగారు చెప్పట్లే, అమ్మగారు సంగతి చెప్పండి, లేకపోతే ఎట్టుంటుందోనని మొట్టుకాయలు 4 ఇచ్చిందంట. తెలివితే కూడా పెచ్చోడా, ఆ మాత్రం నీకు బుద్ధి లేదా అని ఇక ఓహో వచ్చేసింది బుద్ధి అనుకున్నాడు. తర్వాత మళ్ళా పంట వేశారంటే ఈసారి ఉల్లిపాయ తోట పెట్టారంట. అట చూస్తున్నారు, అయిపోయింది బాగానే పెరిగిన తర్వాత. అప్పుడు ఇంకా అన్న తమ్ముడు తెలియగలడు కదా, అన్నయ్య పంట వచ్చేసింది మరి ఏంటి కోరుకో, పై పంట కావాలా కింద పంట కావాలా అన్నాడట. అప్పుడు పోయించారే పై పంట అంటే మా ఆవిడే గట్టిగా ఇచ్చిందయ్యా, కాబట్టి వద్దులే ఈసారి పై పంట తీసుకుంటా లేరా అన్నాడంట. సరే బుల్లి బొందంతా కోసుకుపోమన్నాడంట, ఆడిపోయాడు. ఇట్లాగా కొన్నిసార్లు మనం చాలా తెలివి గల వాళ్ళమని అనుకుంటాం, కానీ మనం కూడా ఏమీ తెలివి లేని పనులు చేస్తాం. ఆ తౌడంతానేమో గేదెలకి గొడ్లకు పోస్తున్నాం, తెల్లని బియ్యమేమో మనం తింటున్నాం. అవేమో ఎలా ఉంటున్నాయి, పుష్టిగా దిట్టంగా ఉంటున్నాయి, మనమేమో ఇట్లా ఎండిపోతున్నాం. అలాంటప్పుడు ఏం చేస్తారు, నోట్లో పొక్కులు వచ్చినాయంటే B12 ఇస్తారు. అదేమి ఇది కాదు, అందులో నుండి తీసిందే. కాబట్టి మన సహవాసం మెడిసిన్కి వ్యతిరేకం కాదు. ఒకవేళ ఏదైనా మీరు ఇక దేవుని విషయంలో ప్రత్యేకించుకుని ఉంటానంటే కూడా నేను దానికి కూడా వ్యతిరేకం కాదు, కానీ మీరు ఒక సిద్ధాంతాన్ని పెట్టి మనుషులను చంపేయకండి. నాకు కొన్ని సహవాసాలు తెలుసు, వాళ్ళు మెడిసినే వాడకూడదని చెప్పి వ్యాధి మనుషులకు మెడిసిన్ అందనేయకుండా చంపేసిన వాళ్ళు ఉన్నారు, ఉండడమే కాదు నాకు తెలుసు.
క్యాన్సర్ వస్తే మెడిసిన్ వాడనేయకుండా చంపేసిన తర్వాత సమాధిలో పెట్టినాక మళ్ళా సమాధి జుట్టు తిరుగుతుంది ఆవిడ, లేస్తాడని ప్రభువు చెప్పాడని. ఆడేం లేవల, ఇంకెక్కడ లేస్తాడు. ఊరంతా పరువు పోయింది. దేవుని బిడలంగా మనము జ్ఞానయుక్తంగా లేకపోతే దేవుని నామానికి అవమానం, దేవునికి స్తోత్రం. మనకు ఒకే ఒక సంగతి ఏంటంటే మనుష్యుడు పాపి, మానవుడు పాపి అయినందుచేత నిత్య జీవానికి వెళ్ళలేకపోతున్నాడు, నిత్య నరకానికి పాత్రుడయ్యాడు. ఆ పాపము నుండి విడిపించబడడానికి ఏ మనుష్యుడు ఏమీ చెయ్యలేడు. గనుక దేవుడే మానవాధారిగా భూలోకానికి వచ్చి మానవ పాప పరిహారార్థమై మానవుని కొరకు ప్రాణం పెట్టి రక్తమును చెందించాడు. ఆ రక్తములో ఉన్నదంట ఏంటది, శక్తి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులనుగా చేయును. ఆ శక్తి యేసయ్య రక్తములో ఉంది. ఎవని పాపములైతే కడుగబడ్డాయో అతడు పరిశుద్ధునిగా దేవుని దృష్టిలో తీర్చి దిద్దబడతాడు. దేవుడే నిన్ను పరిశుద్ధునిగా తీర్చిదిద్దితే ఇక నీకు మోక్ష భాగ్యం, నిత్య జీవం. ఈ రక్తము మనలను శుద్ధీకరిస్తుంది. ఆ రక్తమును చిందించడానికే యేసయ్య భూలోకములోనికి వచ్చాడు. ఆ రక్తమును చిందించడానికే యేసయ్య ఈ లోకాన్ని దర్శించాడు, ప్రేమించాడు, దీవించాడు. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపముల కొరకు వెలను చెల్లించాడు. ఆయన వెలను చెల్లించడానికి వచ్చిన సందర్భమే క్రిస్మస్. కన్య మరియా గర్భాన ఆయన జన్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. అది కూడా ఒక మర్మం. వాస్తవంగా స్త్రీ పురుషుల కలయికలో బిడ్డలు అనుగ్రహించబడుతున్నారు. కానీ పురుషుడు లేకుండానే స్త్రీ గర్భమున కన్య గర్భమున యేసయ్య ఉద్భవించాడు, జన్మించాడు. ప్రభునందు ప్రియులారా, స్త్రీ గర్భములో జన్మించినప్పటికీ మరియా మనిషి రాలే కాబట్టి, మానవురాలే కా మనిషే కాబట్టి ఆమె కూడా పాపే కదా. పాపిలో నుండి వచ్చినవాడు మరలా పాపి అవ్వాలి. కానీ అవ్వకుండా పరిశుద్ధాత్ముడు వడగట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. స్తోత్రం. దానిని యోబు భక్తుడు ప్రవచించాడు. ఏమని, పాప సహితమైన దానిలో నుండి పాపరహితుడు రాగలడా, వచ్చాడు. దేవునికి స్తోత్రం. మరియా నీకు శుభం, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించదు, దయాప్రాప్తురాలా, నీకు శుభం. చదువు, దయాప్రాప్తురాలన్నావు, మళ్ళీ చదవట్లేదు. దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పి పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరించావని చెప్పి. స్తోత్రం. అదుగు 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 అదుగు, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. అది ఆ మాటలోనే ఉంది, కమ్ముకున్నది శక్తి. దేనికి, మరియకు యేసయ్యకు మధ్యలో శుద్ధీకరణ జరిగిందని నా వ్యక్తిగతమైన అభిప్రాయం బైబిల్ చదివినప్పుడు. స్తోత్రం, హల్లెలూయ. యేసుక్రీస్తులోనికి ఆదాము యొక్క పాపము మరియ ద్వారా ప్రవేశించకుండా పరిశుద్ధాత్ముడు కమ్ముకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. బ్లడ్ కానీ ఏం చేయబడింది, వడగట్టబడింది, శుద్ధీకరింపబడింది. దేవునికి స్తోత్రం. మీలో కొంతమంది కోపం రావచ్చు, మరి ఎట్లా పాపి అండి అని. ఒకవేళ మరియే గనుక, చిన్న ఉదాహరణ మీకు చెప్తాను, మరియే గనుక పాపి కాకపోతే యేసుక్రీస్తు వారు రావక్కర్లేదు, మరియ రక్తము చాలు మన కొరకు. ఏమండి లింగవరం పాస్టర్ గారు,
యేసుక్రీస్తు వారి యొక్క రక్తముతో పని లేదు. మరియే పాపి కాకపోతే మానవునిలో నుండి వచ్చిన ప్రతి మనుష్యుడు పాపియే. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఒక్కరే పాపరహితునిగా భూలోకములో జన్మించారు. ఆమేన్. ఆయన పరిశుద్ధుడు, జన్మత పరిశుద్ధుడు, ఆయన జీవితములో పరిశుద్ధుడు, మాటలో పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపమును లేకుండానే జీవించి పరిశుద్ధమైన రక్తమును మన కొరకు చిందించారు. దేవునికి స్తోత్రం. రక్తము చిందించకుండా పాపము పోదు, పాపము పోదు, పాపము పోదు. ముక్తిదాత రక్తమంది జీవము కలదు, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు జీవము, కలదు, కలదు జీవము, కలదు. హల్లెలూయా. ఈ రక్తము అన్న విషయం ఎంత గొప్పగా చెప్పాడంటే బైబిల్లో ద్వారబంధకముల మీద, గడప కమ్ముల మీద పుయ్యమన్నాడు. ఏమండి, అందుకే మన పెద్దళ్ళు కూడా ఏం చెప్పారు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే అనే పదాన్ని నేర్పించారు, వాడమన్నారు. దేవునికి స్తోత్రం. యేసు రక్తమును మనము ధ్యానించడానికి గాను యేసయ్య ఏం చేశాడు తెలుసా, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పి ఆయన రక్తమును మనకు జ్ఞాపకము చేసుకునే ప్రక్రియ పరిశుద్ధ సహవాసములో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయ. బల్లారాధన బల్లారాధన అని 3 రోజులు ఉపవాసం ఉంటారు, కానీ ఆయన రక్తము సంగతి ఎవరికి చెప్పరు. యేసయ్య రక్తాన్ని మనం ధ్యానించాలి, యేసయ్య రక్తాన్ని మనం వచించాలి, యేసయ్య రక్తాన్ని మనం ప్రోక్షించాలి. దేవునికి స్తోత్రం. అందుకనే కదా మనం ఆ కొబ్బరి నూనె కూడా తీసుకుని కొంత మన వాళ్ళు ఏమంటారు, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం అంట. ఆయన రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది శుద్ధీకరణ. యేసయ్య రక్తం శక్తివంతమైన రక్తం, మన కొరకు చిందించబడిన రక్తం. దేవునికి స్తోత్రం. ఈ రక్తమును చిందించడానికి, వెలను చెల్లించడానికి యేసు భూలోకంలోనికి వచ్చిన సందర్భమే క్రిస్మస్. హల్లెలూయ. ఆమేన్. క్రిస్మస్. తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది, క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోక అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల శముని, ఆకాశాన దే పశువుల పాకలో శిశువును కనుగొని, శ్వాసముతో ప్రణమిల్లిరి పల్ల ఆనాడు, మరి నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. హల్లెలూయ, హల్లెలూయ. క్రిస్మస్ అంటే బాగానే ఉంది అందరికి. కేక్ పట్టుకునేది పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కట్ చేసేది. పోలీస్ స్టేషన్లో కూడా చేస్తారా క్రిస్మస్ అని కొంతమంది, ఎక్కడ చూడండి. వాస్తవంగా క్రిస్మస్ మంచిదే కానీ ఆఫీసుల్లో అక్కడ ఇక్కడ, కానీ అస్సలు క్రిస్మస్ ఎక్కడ జరగాలంట? హల్లెలూయ, హల్లెలూయ. ఇక్కడ జరగాలి. యేసైన హృదయంలోనికి అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. యేసును సొంత రక్షకునిగా తీసుకోవాలి. లుకాసు వార్తలో ఈ మధ్య మేము కొన్ని విషయాలు ధ్యానిస్తూ వస్తున్నాం. 2వ అధ్యాయంలోనికి వస్తున్నాం.
ఎనిమిదో వచనం నుండి ఈ విధంగా రాయబడింది, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదేమీ కానవాలు, ఒక శిశువు ఒత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు పొత్తిగుడ్డలతో శిశువు కనపడతాడమ్మా అని చెప్పిందట, అయ్యా అని చెప్పిందట దేవదూత చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఏం జరిగిందప్పుడు? వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని స్తోత్రము. దీన్ని బట్టి ప్రసంగంతో పాటు స్తోత్రాలు ఉండాలనే వద్దనే గారు, మధ్యలో ఈ స్తోత్రాలు ఈ కేకలేంటి అని కొంతమందికి. ఒక పక్కన ప్రసంగం, రెండవ పక్కన స్తోత్రపు ఆరాధనలు. దేవునికి స్తోత్రం. ప్రసంగం చేసి ఆయన ప్రసంగం చేస్తూ ఉంటే మీరందరూ ప్రభుని స్తుతిస్తూ పరిచర్యలో మీరంతా పార్టిసిపేషను చేయాలి. దేవునికి స్తోత్రం. తరువాత ఏమన్నాడు? ఆ దూతలు తమ యుద్ధం నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత గొర్రెల కాపరు. మీరు వేముల మాడ వెళ్ళండి, మీరు మల్లవోళ్ళు వెళ్ళండి, మీరు పెడసనగల్లు వెళ్ళండి, అక్కడ ఏమైనా ఉందా? ఏమైనా ఉందా అంటే ఎక్కడుందా, ఏ మొన్నే అయిపోయిందిగా అంటారా? వెళ్ళిన తరువాత అసలది ఉందనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఈ రాత్రి మేము వర్తమానం అందిస్తున్నాం, కానీ వర్తమానం అయిన తరువాత ఈ రాత్రి ఇక్కడ మీటింగ్ జరిగిస్తున్నాం, కానీ మీటింగ్ జరిగిన తరువాత అంటే ఈ రాత్రే కావచ్చు, రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు, ఈ దినాల్లో ఎప్పుడైనా కావచ్చు, దూతలు వర్తమానం అందించి వెళ్ళిన తరువాత అప్పుడు మొదలైంది సందడి. దేవునికి స్తోత్రం. అప్పుడు మొదలైంది డిస్కషన్. దేవునికి స్తోత్రం. అప్పుడు మొదలైనాయి మాటలు. అసలు ఏం జరిగింది, అసలు ఎవరొచ్చారు, అసలు ఇలా ఎందుకు జరిగింది అని అంటేవారు, ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. దేవదూతల గురించి మాట్లాడుకోవట్లా, ఎవరిని గురించి మాట్లాడుకుంటున్నారు? ప్రభువును గురించి మాట్లాడుకుంటున్నారు. జరిగిన తరువాత, వెళ్ళిన తరువాత, ద నెక్స్ట్ డే కావచ్చు, ద నెక్స్ట్ మూమెంట్ కావచ్చు, మీరు మేము వెళ్ళిన తరువాత కూడా దీన్ని గురించినటువంటి మాటలు మాట్లాడుకోవాలి. మాట్లాడుకోవాలంటే పరిశుద్ధరాజును గురించో, ఇంకొక రాజును గురించో, స్వార్థ రాజు గారిని గురించో కాదు, ఎవరిని గురించి మాట్లాడుకోవాలి? హల్లెలూయా, ఆమేన్. ప్రభువును గురించి మాట్లాడుకోవాలి, ప్రభువును గురించి మాట్లాడుకోవాలి. ఆ గొర్రెల కాపరులంట ఎప్పుడు? ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళారంట? ఉందనా లేదని దాన్ని బట్టి. పరలోకం ఉందని మీకు ఎట్లా తెలుసు పాస్టర్ గారు? అంటే వర్తమానం అయిన తర్వాత దూతలు వెళ్ళారమ్మా. ఎక్కడికి వెళ్ళారు? పరలోకానికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అందించడానికి అక్కడి నుండి వచ్చారు, మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళారు. ఉండబట్టేగా ఏమండి, మేము చూడలేదు కాబట్టి అసలు లేదంటారా? ఫిలిప్పు చెప్తాడు దాన్ని. ఒకడన్నాడంటే కరెంట్ ఉందంటే ఎక్కడుందన్నాడు, ఎక్కడుందా పట్టుకు చూడు, ఉందో లేదో. పరలోకం ఉందా? పరలోకం ఉన్నది. ఎందుకని? యేసయ్య అక్కడి నుండి
వచ్చాడు. ఏసయ్య అక్కడ నుండి రావడం మాత్రమే కాదు, ఏసయ్య పరలోకమును గురించి బోధించాడు. ఏసయ్య పరలోకం గురించి బోధించడం మాత్రమే కాదు, మనల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధపాట్లన్నీ చేస్తున్నాడు. పరలోకం ఉందా? ఉంది. ఎందుకని ఉంది? దేవదూతలు అక్కడి నుండి వచ్చారు, అక్కడికి మరలా తిరిగి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళు డిస్కషన్ మొదలుపెట్టి అంటున్నారు, జరిగిన ఈ కార్యములు ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. అందరు చెప్పండి ఈ మాట చెప్పండి, ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. ముగిస్తాలే, చల్ల ఎక్కువసేపు కూర్చోబెట్టిన త్వరగా ముగించేస్తా. ఇక్కడ ఒక మర్మం ఏంటంటే, మాట్లాడేవాడికి చల్లెత్తదు, మరి అదెందుకు నాకు తెలియదు, వేడి వస్తుంది సంథింగ్. ఆయన ముగిస్తా, ప్రభువు మనకు తెలియజేయించి, రాత్రి కూడా ఈ విషయాలు మీతో చెప్పాను, తెలియజేయడం చాలా అవసరం. తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యంగా దేవుని గురించి మనం తెలుసుకోవాలి. మనకు అన్నీ తెలుసుకుంటా ఉంటాం, పాము ఉందా, బురద పాము ఏంటో మనకు, నీలపాము ఏంటో మనకు తెలుసు, జరిపోతే ఏంటో తెలుసు. మొన్న ఒకటి జరిపోతున్న ఓ మెళ్ళలో చుట్టేసుకుని అన్నాడు. ఇక మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, అమ్మో వీడు మామూలుడు కాదనుకుంటా, పాములోడు అనుకుంటా. పాములోడే కాదు, కొంచెం ధైర్యం ఉంటే మనం కూడా చుట్టుకోవచ్చు, అదేమీ చేయదు. తెలుసా, ఉట్టిదే తోకతో కొడద్ది, చంపేస్తుంది, నసల మీద పెడద్ది, ఇవన్నీ సోది మాటలు. జరిపోతూ ఏమీ ఇంట్లోకి వచ్చినా చంపమాకండి, ఎందుకనంటే అది తాసుపాము పిల్లలు కూడా మింగేస్తుంది. ఇంట్లోకి వచ్చినా దాన్ని చంపమాకండి, ఎందుకనంటే అది ఎలకల్ని చంపేస్తుంది. మంచి మేలే మనకు తెలుసు, ఏటది జరిపోతే ఏంటో, త్రాచుపాము ఏంటో కూడా మనకు తెలుసు. తెలీదా? అన్నీ తెలుసు కానీ చెప్పండి అమ్మా, అసలుది మాత్రం తెలుసుకోవలసింది త్రాచుపాము నేని జరిపోతును కాదు, తెలుసుకోవలసింది నేను సృజించిన నీ సృష్టికర్తను. నీ బాల్య దినముల ఎందే స్మరించు సృష్టికర్తన్, నీ యౌవన కాలమందే నడుమంచికా డినిమోయు, నీ బాల్య దినం ఎందే. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి ఇన్ని పుస్తకాలు ఇటు చూడండి, మొయ్యలేక పిల్లలైతే. మాకు ఒక ముసలమ్మ ఉండేది గోడపాడు నుండి, ఆ లహరి వాళ్ళ నానమ్మ, ఓ ఆవిడ మోసుకొచ్చేది కలెక్టర్కి. ఏం చేస్తుంది మొయ్యలేక, ఇంతలా మూట తెలుసాయి గారు లహరి హేమ సుందరం ఇది చూడండి. ఇంత సంవత్సరానికి ఇన్ని పుస్తకాలు, పదేళ్లలో పది ఇండ్లు అంటే ఎంత అవుతాయి? మానవుడు చదివే పుస్తకాలు ఎన్నంటే, ఈ పుస్తకాలు కనీసం ఒక బండెడు పుస్తకాలు. అందులో ఒక్క మాట అన్నా పరలోకం ఉందని ఉందా చెప్పండి? ఈ ఉన్నా ఏదన్నా కూసిని కాసిని అక్కడక్కడ మీరే ఉన్నా కానీ వాడేమో అనుమానంగా చెప్తాడు. చెప్పినంతసేపు చెప్పి వాటిని ఎవడని పెట్టాడనుకో, ఎందుకు వచ్చిన గొడవలేరు, అసలు ఉందో లేదో మనకే తెలియదు, పోనే నడు అంటాడు. అట్లాగా పరలోకం అంటే, పరలోకం నిజం, దేవుడు ఉన్నాడన్నమాట నిజం, నిత్య జీవం నిజం, దేవునికి స్తోత్రం, ఆమేన్ అన్న సంగతిని మనము బోధించాలి. ఏమని రాయబడింది అక్కడ? జరిగిన ఈ కార్యములు ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. అట్లా మాట్లాడుకుంటున్నారా మీటింగ్ అయినాక మీరు? ఏమండి చంపాడరా బాబు అనుకుంటున్నారా? ఇటు చూడండమ్మా, హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పులిహార చాలా అద్భుతంగా ఉంది అనుకుంటున్నారా? గోంగూర మొక్కలు ఏంటో అర్థం కాలేదనుకుంటున్నారా? రేపు బట్టల పని మరి వెళ్ళాక అర్థమవుతుంది. స్తోత్రం, ఆమేన్. తెలుసుకో, మాట్లాడుకోనవలసినవి ఏంటంటే, ప్రభువును గురించి, ప్రభువు మనతో మాట్లాడాడయ్యా, ఇది దేవుని స్వరమే కానీ వేరొకటి కాదు, ఇది దేవుని సన్నిధి దిగి వచ్చిందయ్యా, దేవుని సన్నిధిని నేను అనుభవించానయ్యా, ప్రభువు నాతో
మాట్లాడాడయ్యా అబ్బో, ఆమె పాడేటప్పుడు నిజంగా దేవుని కృప క్రమ్మరించబడిందయ్యా. ఎట్లా చెప్పుకోవాలి మీరు మాటలు? పరలోకమును గూర్చిన మాటలు, ప్రభు స్వరమును గూర్చిన మాటలు, దైవ దర్శనమును గూర్చిన మాటలు, వాక్యపు మాటలు మీ గుండెల్లో నుండి బయలుదేరి ఒక్కరినొకరు ఏం చేయాలి? మాట్లాడుకోవాలి, డిస్కషన్ రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం రాయబడిందంట? వారు ప్రభు ఈ సంగతులు మనకు తెలియజేయించి ఉన్నాడని మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు. బాగుందా బాగలేదా గారు? మనకు కానీ ఒక్కటి తెలిసిందంటే ఎవడికి చెప్పకుండా వెళ్ళిపోతాం అంతే. ఎక్కడన్నా పుట్టగొడుగులు ఉన్నాయనండి? గా మొన్న ఎవరికి సెల్ ఫోన్లో మెసేజ్ పడిందంట, నీకు పెద్ద ఇది వచ్చిందని. రెండో వాడికి చెప్పకుండా దాని మీద వర్కౌట్ చేసి, వర్కౌట్ చేసిన తర్వాత చివరికి ఒక పాతికేలు పంపించు, పెద్ద మూట పంపిస్తానన్నాడంట వాడు. చల్లగా పాతికేలు పంపాడు. పాతికేలు కాదు, ఇక్కడ మళ్ళీ ఆపేశారు, ఇంకొక 50 కట్టమన్నాడంట. 50 కూడా కట్టేశాడు. మీకు తెలుసుగా నేనేం మాట్లాడుతున్నాను. అమ్మ ఎవరికైనా చెప్తే మళ్ళా ఏమన్నా అవుద్దేమో, వచ్చే మూటతో సమస్య అవుద్దని. అట్లా కాదు, 150,000 అన్నాడంట. 5 లక్షల దాకా కట్టేశాడు. మన ఆడిటర్ గారు చెప్పాడు, వాళ్ళ సొంత బావమరిది 1.5 కోట్ అవజేశాడంట. వాళ్ళు లాగేయటమే, ఇల్లు అమ్మేసుకున్నాడంట. ఎంత విచారమో చూడండి. చూసారా, ఏదన్నా ఒక్క సంగతి మనకు తెలిస్తే రెండో కంటికి తెలవనివ్వం. చీమలు అలా చేస్తాయా? కాకులు అలా చేస్తాయా? చెప్పండి. కాకులు అలా చేయవు. అయ్యగారికి బాగా తెలుసు కాకులు ఎట్లా చేస్తాయి. దేవునికి స్తోత్రం. శుభవార్తను మనం ఇతరులతో పంచాలి. దేవునికి స్తోత్రం. రారే చూతము రాజసుతుని రే పాడండి, పాడండి. రారే చూతము రాజసుతుని ఎననామాయను రాజులకు రా రాజు మెస్సయ్యా రాజసంబగు తేజమదిగో రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రారే చూతము రాజసుతుని రేయి జననామాయను రేయి జననామాయను. హల్లెలూయా. ఒకనితో ఒకరు చెప్పుకున్నారంట. దేవునికి స్తోత్రం. ఎవరిని చూడడానికి? యేసయ్య పనిలో మనం ఒకరినొకరు కలిసి పనిని, ప్రభువు చెప్పిన మాటలను మనం ఒకరినొకరు కలిసి ధ్యానము చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత అద్భుతం అంటే, చిన్న విషయం చెప్తున్నాను ఇక్కడ చూడండి. వాళ్ళు దేవదూతలు, దేవదూత అందించినటువంటి వార్త వీళ్ళ మనసులోనికి పోయి ఒకరితో ఒకరు మాట్లాడుకొనడమే కాకుండా వారిని త్వరగా వెళ్ళేటట్లు, బెత్లెహేము వరకు వెళ్ళేటట్లు, పశువుల పాక వరకు వెళ్ళేటట్లు, ప్రభు దగ్గరకు వెళ్ళేటట్లు ఆ వర్తమానము వారిని నడిపించే. హల్లెలూయా. వర్తమానాలు ఏం చేయాలి చెప్పండి? మిమ్మల్ని ప్రభు దగ్గరకు నడిపించాలి. అక్కడ చెప్పానే, కింద పంట పై పంట అని. అది తప్ప కొంతమందికి ఏది గుర్తుండదు. ఎంత విచారం చూడండి. వాళ్ళిద్దరు భార్యలు మొట్టుకాయలు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రం గుర్తుంటారు. ప్రభువా, రాత్రి నాతో మాట్లాడేవయ్యా, మొట్టుకాయలేమని. అవసరమే ప్రభువా నా భర్తకు అనుకునేవాళ్ళు లేరంటారా? అనుకునే రాంగ్ టేకింగ్ అనమాట. తీసుకోవలసింది అది, తీసుకొనవలసిన దానిని తీసుకోవాలి. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. వంకాయలు తెచ్చామనుకో తొడేళ్ళని ఏం చేస్తాం? పరేము. బెండకాయలు తెచ్చామనుకో ఆ చివర ఈ చివర. అట్లా కట్టింగ్ అవసరమైన దాన్ని, అవసరమైన దాన్ని తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఆ అవసరం లేని దాన్ని అక్కడ పెట్టాలి. ఏదో అది అవసరంగా దాన్ని ఎదగడానికి ప్రభు ఇచ్చాడు ఒక ఉదాహరణ. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఇప్పుడు వర్తమానము ప్రభు దగ్గరకు నడిపించకపోతే మన వర్తమానాలు వ్యర్థమైపోయినట్లే. మన వర్తమానాలు ప్రభువునకు ప్రభు వ్యక్తులను ప్రభువునకు చూపించాలి. వారికి ప్రభువును చూసేటట్లుగా చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఒక ఆయన అన్నాడు, మావాడి సంగతి మీకు తెలియదు అయ్యగారు, పగలే చెప్పండి చుక్కలు చూపిస్తాడంట. వాడికి వాడు ఎంత టాలెంటెడు, పగలే చుక్కలు చూపిస్తున్నాడంటే మామూలు కాదు. యేసు రక్తమే జయం. మీకు చాలామందికి తెలుసు కదా, చుక్కలు పగల కూడా ఉంటాయి కానీ మనకు కనబడవు. ఎందుకని? సూర్యుడు కాంతిలో ఆ చుక్కల కాంతి కనబడదు. అంటే మనోడు సూర్యుడు కాంతిని కూడా మించిపోయాడనమాట, డార్క్ చేయగలడనమాట. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఆమేన్. మొన్న ఒక ఆయన అంటున్నాడు, కేసీఆర్ కూడా కాదు కేటీఆరే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్నాడు. తీరా చూస్తే అక్కడేమి రంగం షెడి కూర్చుంది. యేసు రక్తమే జయం. మన తెలివితేటలు కాదు, మన భక్తి కాదు, మనము ప్రభు వైపు ప్రజలను చూపించాలి. యేసయ్యను చూడు, యేసు వైపు చూడు అని యేసు వైపు నడిపించాలి మనం. స్తోత్రం. నా దగ్గర ఏదో ఉందని మనం ఎవరికి చెప్పడానికి వీలు లేదు. యేసయ్య దగ్గర ఉందని చెప్పాలి. యేసయ్య దగ్గరకు నడిపే పనిని మనం తీసుకోవాలి. యేసును గురించే బోధించాలి. యేసయ్యనే మనం హైలైట్ చేయాలి. దేవునికి స్తోత్రం. మన ప్రసంగమంతా యేసయ్య మయమైపోవాలి. స్తోత్రం. ఈ సృష్టి అంతా యేసయ్య కొరకే సృజించబడింది. యేసు 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 నామం ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ప్రజలు రక్షించబడతారు. యేసయ్య నామం ఎక్కడ ప్రజ్వరిల్లుతుందో అక్కడ ప్రజలు దీవించబడతారు. యేసు నామము ఎక్కడ ఆరాధించబడుతుందో అక్కడ ప్రజలు స్థిరపరచబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న చిన్న వారిని ప్రభు దగ్గరికి మనం నడిపించాలి. ఎవరిని నడిపించారు? దేవదూతలు వచ్చాయి గారు. కలెక్టర్లను పెట్టారా? బే గొర్రెల కాపరులను. దేవునికి స్తోత్రం. ఆమేన్. చిన్న బిడ్డలను ప్రభు దగ్గరకు నడిపించాలి. వృద్ధులను ప్రభు దగ్గరకు, సామాన్యులను ప్రభు దగ్గరకు నడిపించాలి. నడిపించాలి వారికి ప్రభువును చూపించాలి. మన వర్తమానాలు ఏమై ఉండాలంటే మర్మాలేమి ఓ అక్కర్లా, చిన్న విషయాలు చెప్తే చాలు వారు ప్రభు దగ్గరకు నడిచేస్తారు. అక్కడికి వెళ్ళంట ఒకరితోనొకరు చెప్పుకొని ఎట్లా వెళ్ళారు చెప్పండి అమ్మా. అదే అనుకుంటున్నాం అయ్య గారు, మేము కూడా త్వరగా వెళదామని. అదే మీరు కూడా మంచిదే కానీ ప్రభు దగ్గరికి త్వరగా వెళ్ళాలి. ఆమేన్. వర్తమానముతో మనం సరిపెట్టుకోవడం కాదు, వర్తమానముతో మనం ప్రభువును చూడాలి. వర్తమానం మనం ప్రభుతో ముడివేయాలి. వాక్య వర్తమానాలు మనల్ని ప్రభుతో ఐక్య పరచాలి. అందుకనంటే వారు త్వరగా వెళ్ళి, ఎప్పుడు మీరు గుర్తుంచుకొని నేను అనేక సార్లు చెప్పాను, మీరు ఏ పని చేసినా త్వర త్వరగా చేయండి. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఆకలి అవుతుందంటే నేను పొద్దున్నే నేను తినలేదు కూర్చుంటే, మా వాళ్ళు పెరుగు తెచ్చి అక్కడ పెట్టారు. అమ్మ రెండు అంటున్నా, కాసేపటికి పచ్చడి పెట్టారు. అయ్యా నేను ఇంటికాడే ఉన్నానా లేకపోతే ఎక్కడన్నా బిర్యానీ హోటల్లో ఉన్నాను. ఈలోపు మా రావు గారు అన్నారు, వాళ్ళు అంతేనయ్యా మరి స్టెప్ బై స్టెప్ తెస్తారని చెప్పాడు. కొన్నిసార్లు ఏంటంటే అమెరికన్ రెస్టారెంట్స్లో కూడా ఈ ఇదేంటంటే సతీష్ గారు కాస్త మాట్లాడుకోవడానికి బాగుంటుంది అది, కానీ అది మనకు కుదరదు. ఖాళీగా ఉండేవాళ్ళకి ఏంటంటే అది కుదరద్దు, కానీ మనకి కడుపు మండటం ఒక ఎత్తు, రెండోది ఏంటంటే త్వర త్వరగా అయిపోతే ఇంకొక పనికి
వెళ్ళొచ్చని మనం దేవునికి స్తోత్రం అంటే వాళ్ళని ఏం తప్పు పట్టట్లేదులే. ఐదింటికి వచ్చి భోజనం పెట్టమంటే వాళ్ళు మాత్రం ఎక్కడ తెచ్చి పెడతారు పాప, అంతవరకు చేసి పెట్టారు వందనాలు. రేపొద్దున ఉంటుంది కదా. హల్లెలూయా. మీరంతా మంచోళ్ళు, అందుకు మీకు మీకు వందనాలు. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మాకు ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉంది, అమ్మగారిని ఎట్లా ప్రేమించాలని చెప్పి యూనివర్సిటీ అక్కడ నేర్చుకుంటున్నాం మేమందరం. అయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండమ్మా. ఆమేన్. త్వరగా చేయడం నేర్చుకోండి పనిని. రోడ్డుకు అడ్డంగా గుట్టలు పోసి 3 నెలలు ఉంచితే ఏమన్నా ఉందా? నేర్చుకోవాలి. వాట్ డూ వీ టీచ్? వాట్ ఆర్ వీ డూయింగ్? రోడ్ అయ్యి బాబు అంటే సంవత్సరం పెడితే ఎట్లా వస్తుంది? అంత తేలిగ్గా అయిపోదు, దానికి ప్రతిఫలాలు ఉంటాయి. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేస్తున్నాను, చేయవలసిన దానిని త్వరగా చెయ్యాలి, త్వరగా చేయాలి. విషం పాము కరిచింది అనుకోండి, వెంటనే టెస్ట్ చేయాలి, దానికి వెంటనే యాంటీవెనమ్ ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. వెనకటికంటే ఒకడు పిల్లోడు నూతిలో పడ్డాడంటే రమ్మంటే ఉండరా వస్తున్నానని చెప్పేసి సద్దానం తింటకపోయాడంట. అప్పుడు దాకా ఉంటాడా పిల్లోడు? చెప్పండి అమ్మా. కాబట్టి కొంచెం త్వరగా వెళ్ళవలసిన చోటుకు త్వరగా వెళ్ళాలి. రక్షణ దినము ఇది, అనుకూల సమయము ఇది, రేపు నీది కాకపోవచ్చు. కాబట్టి ఇదే రక్షణ దినం. యేసయ్యను నీ హృదయంలోనికి ఈ దినమే చేర్చుకోవడం మంచిది. వర్తమానము విన్న నీవు ప్రభువును చూడడం ఎంతైనా మంచిది, ప్రభువు దగ్గరికి నడవడం ఎంతైనా. రేపు రేపని దొర్లించేయకు, నీవు రేపును చూడలేవేమో. కాబట్టి రక్షణ దినాన్ని వ్యర్థపుచ్చడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. బిలిగ్రహం అనబడిన దైవజనుడు ప్రపంచంలో అనేక మందికి సువార్త చెప్పిన దైవజనుడు. అమెరికాలో షార్లెట్ ప్రాంతంలో పుట్టాడు. లక్షలాది మంది, కోట్లాది మందికి దేవుని మాటలు అందించిన దైవజనుడు. ఒక సినిమా యాక్టర్కు, ఇది వరకు మొన్న చెప్పాను, సువార్త చెప్తే ఆమె పకపకానవి అప్పుడేనా అండి అందట. ఇంకా నాకు టైము ఉన్నది అనుకుంటూ కారు తీసుకుని వెళ్ళిపోయిందంట. 3 రోజుల పాటు కనబడలేదంట అసలు వ్యక్తి, ఏమైపోయిందో. 3 రోజుల తర్వాత కనుగొన్నారంట, కారుతో సహా ఎక్కడో డ్రైనేజీలో దూరిపోయిందంట. చూసారా? తీసేసరికి అంత అందగత్తి తెలిసి, మొన్న కూడా చెప్పా, తెలుగు సినిమాని టాలీవుడ్ అంటారు, హిందీ సినిమాని హాలీవుడ్ అంటారేమో, బాలీవుడ్ అంటారంట. అమెరికన్ సినిమాని హాలీవుడ్ అంటున్నా. హాలీవుడ్లోనే టాప్ స్టార్ అంట ఆమె, మర్లిన్ మన్రో అంట. దూరిపోయిందంట డ్రైనేజీలో, బాడీ తీసేటప్పటికి ఉబ్బిపోయిందంట. ఆమె ఏమనుకుందో, చాలా అందగత్తెను అనుకుంది, చాలా ఆరోగ్యంగా ఉన్నాను అనుకుంది, ఇప్పుడే నాకు దేవుడు అక్కర లేదు అనుకుంది. తొందరపడి ఉంటే ఎంత బాగుండేదు, రక్షణ పొంది ఉంటే ఎంత బాగుండేదు, యేసయ్యను చేర్చుకుంటే ఎంత బాగుండేదు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, మనం రక్షణ పొందడానికి ఏం పడాలి? త్వరపడాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యను చేర్చుకోవడానికి ఏం పడాలి? త్వరపడాలి. స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. అబ్బో, ఇక్కడంట గొర్రెల కాపరులు త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు రికార్డ్ అయినట్టే గాయగారు, ఏమో ఏడు చెప్పారు, మేము మర్చిపోయామన్నారా? అలా వర్తమానాలంటే మీరు రికార్డు చేయాలి. ఇక్కడ చెప్పింది చెప్పినట్టు ఇంటికెళ్ళి దించేయాలి. దేవునికి స్తోత్రం. అయ్యా పాస్టర్ గారు, నేను రాపోయినా మా ఆవిడ వస్తుందే, మీరు చెప్పినవన్నీ చెప్పి వచ్చి వచ్చి రికార్డే వినిపించేస్తుంది అయ్యా అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది ఇందాక చెప్పాను, తొడియాలు బ్యాచ్ ఉంటారా, తొడి మాత్రం పడతారు. అమ్మో, రాత్రి ఏం చెప్పాడు అనుకున్న పరిషత్ బాబు అని అది ఎత్తుకెళ్ళి అక్కడ పెడతారు. ఏ సురక్తమే, వ్యర్థమైన మాట ఒక్కటి కూడా మనం
అంటుకోకూడదు, పట్టుకోకూడదు, ప్రక్కన పారేయాలి. అవసరమైన వాటిని ఏం చేయాలి? ఆ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు, యేసును గూర్చి చెప్పబడిన మాటలు, ప్రభువును గూర్చి చెప్పబడిన మాటలు, రక్షకుని గూర్చి చెప్పబడిన మాటలు ఏం చేస్తున్నారంట? అప్పుడే మొదలైపోయింది. దేవునికి స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. ప్రభువును గురించి వినండి, ప్రభువును గురించి చెప్పండి, ప్రభువును గురించి వినండి, ప్రభువును గురించి ప్రకటన చేయండి. స్తోత్రం, హల్లెలూయా. బూతులు తిట్టుకుంటా పోతే తెగ చూస్తున్నారు ఆ టీవీల్లో, ఏ ఫేస్బుక్లో. యేసయ్యని గురించి చెప్తేనేమో పేడనీళ్ళు పోతున్నారంట, పోవటానికి కాదు. యేసయ్యని గురించి చెప్తేనేమో అసహించుకుంటున్నారు, అదే చెడ్డ బూతులు ఆడితేనేమో. చెప్పండమ్మా, అసలు ఎన్ని వ్యూసో వాటికి. వ్యూస్ అంటే తెలుసుగా, చూడట, ఎంతమంది చూస్తున్నారో. లైక్స్, కామెంట్స్, ఇంకేమైనా ఉన్నాయా? షేరింగ్, ఇవన్నీ ఉన్నాయి. అవసరమైన మాటలేమో ఫ్లిప్పింగ్, స్కిప్పింగ్, ఇట్లతో చేస్తున్నారంతే. రక్షణను గురించిన వార్తను మనము ప్రచురము చేయాలి. వింటున్నారుగా ఈ దినాల్లో, మీరు వెళ్ళి దేవుని మాటలు ఇతరులతో చెప్పితే ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు, ఆనందాన్ని కలిగిస్తాడు. ఎవరెవరిని చూశారంట? యోసేపును చూశారా లేదా చెప్పండి? చూశారా లేదా? కొంతమంది విడితీరికి వెళ్ళిపోతున్నారు. అమ్మ, అక్కడ సతీష్ గారు ఉన్నారు, వందనాలు చెప్పరా? ప్రభువుని చుట్టకు వచ్చాం మేము, సతీష్ గారిని కాదు. అన్నాయను, కొంతమంది అసలు ప్రభువే, అది కూడా గుర్తుంచుకోవాలి. మీరు యోసేపును చూచారు, మరియను చూచారు, తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచారు. స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా, ఆమేన్. కొంతమందికి అసలు మనుషులు కనబడరు, ఓ వెళ్ళిపోవటం అంతే. వాళ్ళ పాస్టర్ గారే కనబడతాడు, మీకు మిగిలిన వాళ్ళకి వందనాలు లేవు. వాళ్ళు అంటే చాలా పెద్ద హై సంఘం అంట, వాళ్ళు అనుకుంటున్నారు అంతే. ఇతరులను ప్రేమించలేని నీవు చాలా లో సంఘం అని గుర్తుంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ఎంత తెల్లని బట్టలు కట్టుకున్నా ఇతరులను ప్రేమించకపోతే మనకు వచ్చేది సున్న, పెద్ద సున్న, గుండు సున్న, బండి సున్న అంతే. యేసు రక్తమే జయం. యోసేపును, మరియను, తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచి, శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారంట? మొట్టమొదటి ప్రసంగం అక్కడ పడిపోయిందంతే. స్తోత్రం. యేసును గురించి మొట్టమొదటి ప్రసంగం చేసింది ఎవరు? పశువుల. హేయ్, ఎక్కడ ట్రైనింగ్ అయ్యేవరా నువ్వు, దిగు అని ఎవరన్నా అన్నారా? ప్రభు తెలియపరచగా ఇంకా అనగలిగిన వారు ఎవరు? దేవునికి స్తోత్రం, ఆమేన్. వాళ్ళేమి 3 ఇయర్స్ ట్రైనింగ్కి వెళ్ళలా, కానీ యేసును గురించి చెప్తున్నారు. కారణం ఏమిటంటే వారికి దైవ ప్రత్యక్షత కలిగింది, దేవదూతలు చెప్పిన మాటలు వారు విన్నారు. దేవునికి స్తోత్రం, ఆమేన్. దేవుడు వారిని వాడుకుంటున్నాడు, పశువుల కాపరులే గాని ప్రశస్తమైన వర్తమానాలు అందిస్తున్నారు. ప్రభువును గూర్చినటువంటి విషయాలను వారు ఇప్పుడు వచ్చి ప్రచురము చేస్తు మాత్రమే కాదు, యేసయ్యను ప్రత్యక్షంగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఈ చిన్నపిల్లడా అన్నారా? అనలా. దేవునికి స్తోత్రం. ఈయనే ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం. పశువుల తొట్టెలో పరుండబెట్టి ఉన్న యేసును చూచి వారు బహుగా ఆనందించారు. ఏమైందో చదవమ్మ, ముగిస్తున్నాను. విన్నవారందరూ, అంతటితో ముగించేస్తాం, ఇంకేమైనా ఉంటే రేపు చూద్దాం. విన్నవారందరూ ఆ పశువుల పాకలో ఎవరెవరు ఉన్నారని మీ ఉద్దేశం? శివరాజయ్య గారు, సువార్త రాజయ్య గారు, పశువుల పాకలో చాలాసార్లు ఇందులో ఆ గ్రీటింగ్ కార్డుల్లో ఒక గాడిదని, 2 గొర్రెపిల్లల్ని అక్కడ వేస్తారు, దూతల్ని. ఎవరో లేరు అన్నట్టుగా
నేనైతే అట్లా అనుకోవట్లేదు ఈ వచనాన్ని బట్టి. చాలామంది ఉండే తొలిచూలు పిల్ల కదా, ఏమండి అసలే చిన్న బిడ్డ కన్యక, మరి జన్మనిచ్చిందంటే కేకలు పెట్టుంటుందా? కనీసం ఆ కేకలకన్నా బోలుడు ఎంతమంది వచ్చి ఉంటారు కదా. అసలే బైబిల్ ఏం చెప్తుంది? అక్కడ కిక్కిరిసిన జనం కదండి, ఏమండి పాక్ అక్కడ పశువుల సత్రములు, అది సత్రములో చోటు లేనందున పశువుల పాకలో పరుండబెట్టి తొట్టెలో పరుండబెట్టారంటే ఇక చోటు లేనంత కిక్కిరిసిపోయారంటే ఎంతోమంది ప్రజలు ఉండుంటారు. వాళ్ళందరికీ ఇప్పుడు ఏమందింది? వర్తమానం గొర్రెల కాపర్లకు అందినట్లుగానే దూతల నుండి గొర్రెల కాపర్లకు, గొర్రెల కాపర్ల నుండి మరియకు, యోసేపుకు, అక్కడ ఉన్న వారందరికీ వర్తమానం అందిపోయింది. హల్లెలూయ. అవునా? వాళ్ళు ఏం చేస్తున్నారంట? మిక్కిలి గొర్రెల కాపర్లు చెప్తే ఎవరన్నా ఆశ్చర్యపోతారా? ఎవరు చెప్పారులేరు మా మాకు తెలుసులే అంటారు. కానీ వాళ్ళు ఏమయ్యారు? అంత ఆశ్చర్యపడే మాటలు యేసయ్యను గురించిన మాటలు. స్తోత్రం, హల్లెలూయ. ఎలా ఉంటాయంట? ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము ఎవరు మారిన ఆరని వారు నిరంతరమున ప్రభువు ఎవరు మారిన సుగనలోపలు విమతములు వెను గాలి వలె విచగా పనీయక ఏసే లంగారాయను విశ్వాసనావను గురిద పనీయక ఏసే లంగారాయను ఆశ్చర్యమే మహాద్భుతమే ఆనంద సాగరము ఎవరు మారినను మారని వాడు ప్రభు ఎవరు మారినను మారని వాడు నిరంతరం నా ప్రభు. హల్లెలూయా. ఆశ్చర్యంగా ఉందంట వాళ్ళకి. స్తోత్రం, ఆమెన్. ఓ పక్కనే చలి వస్తుంది, మనకే కాదు వాళ్ళకి కూడా, మరి చలికాలమే కానీ పుట్టింది. రెండో పక్కనేమో గొర్రెలు కాపురలు చెప్పే మాటలు. దేవదూతలు వచ్చారమ్మా, వెలుగు కలిగిందమ్మా, ప్రకాశమానమైన వెలుగు మా చుట్టూ చుట్టేసేసిందమ్మా, కమ్మేసిందమ్మా అంటుంటే అందరూ అవునా, అమ్మో అవునా. దేవదూతలు పాటలు పాడారమ్మా, దేవదూతలు స్తుతిగానములు మేము చూసామమ్మా అని ఎవరు చెప్తున్నారు? దేవునికి స్తోత్రం. వచ్చిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారంట? మిక్కిలి ఆశ్చర్యపడటం అంటే ఎట్ట పెడతారమ్మా మొహం పెడతారా చెప్పండి, ఎట్ట పెడతారు? మా దగ్గర మా మా మేఘన్ కుక్క ఉంది కదా, దానికి ఇంకొక కుక్క పిల్ల నల్లటిది, బ్లాకీ అని పెట్టారంట పేరు. దానికి గనక ఏదన్నా చిన్న తేడా వచ్చి ఎవరన్నా చిన్న ఆ పిల్ల జోలికి ఎడితే ఎడ చూసద్ది అంటే దానికి ఏదో బిడ్డకి ఏదో అయిపో అలర్ట్ అయిపోద్ది అన్నమాట. బాధే బాధ, అలర్ట్ అయిపోద్ది ఆశ్చర్యంగా. ఏదో ఇక మనం ఎవరన్నా గట్టిగా ఒక కేకేశారంటే చాలు మా ఇంటి ఏదో జరిగిపోయినట్టు అలర్ట్ అయిపోద్ది. మీ ముఖాలు కూడా అలా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఆశ్చర్యమైన రీతిలో దేవుని మాటలు మీరు వినాలి. ఊరికినే నీరసంగా ఎవరో వెనకటికి ఒక ఆయన చెప్పాడు ఏమని, వచ్చిన వాళ్ళు అన్నారంట, పాస్టర్ గారు అన్నాడంట నా వల్ల కాదులే కూర్చొని చెప్తానన్నాడు. మీకెందుకు తెలియదు, నాకన్నా ఎక్కువ మీకు తెలుసు. మేము అలసిపోయి వచ్చామయ్యా, కోత కోసి కాసి పడుకుని ఉంటామన్నారంట వాళ్ళు. ఏమైనా ఆశ్చర్యం ఉంది అందులో? ఆశ్చర్యం అంటే ఏంటంటే అసలు ఏమి
ఏమి జరగనుందో ఇంకేమి జరుగుతుందో ఏమి జరుగుతుంది ఇంకేమి జరగనుందో మర్మాలను వివరించే మహాత్ముడు మర్మాలను వివరించే మహాత్ముడు మనది ఇస్సంటే ఎవ్వరో యేసు మార్గమందు నీవు నడుచుకో ఇస్సంటే హల్లెలూయా నిరాకార దేవుడు నిత్యమైన దేవుడు నిరాకార దేవుడు నింగి నేలకు సర్వం నిలచియున్న దేవుడు నింగి నేలకు సర్వం నిలచియున్న దేవుడు యేసు అంటే ఎవరో తెలుసుకో యేసు మార్గమందు నీవు నడుచుకో యేసు అంటే ఎవరో తెలుసుకో పడరా గట్టి కొట్టరా చప్పట్లు నీవు నడుచుకో ఆకాశము చేసినది దేవుడే భూమిని సృష్టించినది దేవుడే ఆకాశము చేసినది భూమిని సృష్టించినది దేవుడే సూర్యుడు చంద్రుడు నక్షత్రగోళములు సూర్యుడు చంద్రుడు నక్షత్రగోళములు అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు యేసంటే యేసు మార్గమందు నీవు నడుచుకో యేసంటే ఎవరో తెలుసుకో చప్పట్లో యేసు మార్గమందు నీవు నడుచుకో సర్వజనులారా ఆలకించుడి సత్యమైన దేవుని గమనించుడి సర్వజనులారా ఆలకించుడి హల్లెలూయా సత్యమైన దేవుని గమనించుడి సామాన్యులేమి సామంతులేమి సామాన్యులేమి సామంతులేమి ధనికులు దరిద్రులు లోక నివసులు ఎవరైనా ధనికులు దరిద్రులు ఎస్సంటే ఎవ్వరో యేసు మార్గమందు నీవు ఎస్సంటే యేసు మార్గమందు నీవు ఎస్సంటే ఎవ్వరో యేసు మార్గమందు ఎస్సంటే ఎవ్వరో యేసు మార్గమందు నీవు జన్మముంది నాము మనమెందుకో జగతిపై నివసించే ఎందుకో జన్మము మనమెందుకు జగతిపై నివసించే ఎందుకో చక్రగోళములు సూర్యుడు చంద్రుడు చక్రగోళములు అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు అగ్ని వాయువు అంటే ఎవ్వరో ఎస్సంటే ఎవ్వరో యేసు మార్గమందు నీవు ఎస్సంటే ఎవ్వరో యేసు మార్గమందు నీవు యేసు మార్గమందు నీవు హల్లెలూయా హల్లెలూయా ఆశ్చర్యపోతున్నారంట ఎవరు విన్న గొర్రెలు కాపరలు కాదు గొర్రెలు కాపరలు చెప్పే మాటలకు విన్నవారు అందరూ ఎంతమంది చెప్పుంటారా అయ్య గారు వచ్చిన వాళ్ళు అందరు ప్రసంగం చేసి ఉంటారంట ఒక్కొక్క మాట చెప్పారేమో ఒక ఆయన ఒక మాట చెప్తుంటే ఇంకొక ఆయన అనక నుండి మయమొచ్చిందని ఒక్కొక్క మాట అందిస్తుంటే మిగిలిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట దేవునికి స్తోత్రం ఎవరిని గూర్చి ఆ చిన్న బాలుని గూర్చి ఎక్కడ పండుకొని పెట్టబడి ఉన్నాడు పశువుల తొట్టెలో ఎవరాయనా ఆయనే లోకరక్షకుడు ఆయనే ప్రభు అయినా యేసు ఆయనే సృష్టికి కర్త ఆయనే నీ కొరకు నా కొరకు దిగి వచ్చిన సర్వోన్నతుడైన దేవుడు ఆ యేసును నీవు చూస్తే ఆ యేసును నీవు పొందుకుంటే మోక్ష భాగ్యం కనులు మూయండి ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం హల్లెలూయా ప్రభువా మీకు స్తోత్రాలు యేసును చూచే నేత్రాలు యేసును ఎరిగే నేత్రాలు యేసును తెలుసుకునే సమాచారం ఈ రాత్రి ఈ గ్రామములో మీరు ఇచ్చారు మీకు స్తోత్రాలు గ్రామము దీవించబడినట్లుగా
గ్రామము ఆశీర్వదించబడినట్లుగా, గ్రామము కృపను పొందినట్లుగా మీ సహాయం అందించండి అయ్యా. మీ కృపావర్షమును కురమరించండి నాయన. గ్రామమును దీవించండి నాయన. కృపతో నింపండి స్వామి, బలముతో నింపండి నాయన. అభిషేకించండి నాయన. రక్షణ మార్గము దయచేయండి నాయన. ఆశ్చర్యపోవునంతగా నీ వాక్య వర్తమానాలు ఈ గ్రామములో వినిపింపజేయండి స్వామి, వినిపింపజేయండి నాయన. ఆశ్చర్యపరిచే పాటలు, ఆశ్చర్యపరిచే మాటలు, ఆశ్చర్యపరిచే వర్తమానాలు, ఆశ్చర్యపరిచే సాక్ష్యాలు, ఆశ్చర్యపరిచే నీ సేవకులుగా నాయన మేము ఉండడానికి సహాయం చేయండి. లోకమునకు అవసరమైన ఆశ్చర్యకరమైన మాటలను మీరు వినిపింపజేయండి స్వామి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ బాబాయ్ గారు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీ స్తోత్రము నాయన. యేసయ్యా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి నీ కొందనాలు నాయన, వందనాలు, వందనాలు. తండ్రి రాత్రి వేళ ప్రభా ఈ ప్రాంతానికి మీరు అందించిన వర్తమానాన్ని బట్టి వందనాలయ్యా, వందనాలు, వందనాలు. తండ్రి ఆశ్చర్య కార్యములు ప్రభా మీరు తండ్రి తేటగా తెలియపరిచిన దానిని బట్టి మీకు వందనాలయ్యా. మహోన్నతిన శక్తిని కమ్ముకున్నటి ద్వారా ప్రభా ఈ లోకమునకు నాయన పరిశుద్ధుడైన యేసయ్యా రక్షకుని అందించారయ్యా. నీ స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, స్తోత్రం. మా పరమ తండ్రి నీ ఘనమైన నామం బట్టి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా దైవజనుడిని మీరు నిలబెట్టుకుని ఈ రాత్రి వేళ ప్రాంతానికి నాకు మాకు మా అందరికీ యేసయ్యా మిమ్మల్ని గూర్చిన వార్తను మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ లోకానికి రక్షకుడిగా తండ్రి అందించబడి ఉన్నారని, అనేకులు ప్రభువా మీ వద్దకు రావాలని, రక్షించబడాలని, మీ జన్మం ప్రభువా పరిశుద్ధమైనదని తెలుసుకోవాలని తండ్రి మీరు మాకు వివరంగా తెలియచేశారని కొందనాలు చెల్లిస్తున్నాం. అది మేము ప్రకటించాలని ప్రభువా మీరు తెలియపరిచారయ్యా. అనేకులు విన్న వారందరూ కూడా నాయన మిమ్మల్ని గురించి తెలియపరిచిన విషయాలు ప్రభువా మేము విన్నాం. అందుని బట్టి వందనాలు తండ్రి. ఒకరినొకరు ప్రభువా తండ్రి మేము చెప్పుకున్న వారమై ప్రకటించు వారమైనట్లుగా తండ్రి నాయన మేము ఊరుకుండకుండా నాయన తండ్రి ప్రతి చోటుకి వెళ్ళి చెప్పేవారు ఉన్నట్లుగా మీరు మాకు అందించిన శుభవార్తను బట్టి వందనాలయ్యా. ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యద్దనపూడి గ్రామాన్ని మీరు రక్షించండి నాయన. యద్దనపూడి గ్రామంలో ఉన్న ప్రజలందరూ విన్నారు, వారు కూడా మిమ్మల్ని గూర్చి నాయన అనేకులకు తెలియపరచడానికి మీరు సహాయం చేయండి. మీరు చేయు కార్యములు నాయన అద్భుతాలు నాయన వారు చూచి నాయన తెలియపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. గ్రామ గ్రామ రక్షించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎన్నో సంవత్సరాలు మట్టి నాయన ప్రతి సంవత్సరం మీ జన్మదిన వేడుకుని ప్రభువా ఇక్కడ జరగటానికి అవకాశం కలిగిస్తూనే ఉన్నారయ్యా. ఈ సంవత్సరం కూడా ఈ రోజుని అవకాశం ఇచ్చారు మీ స్తోత్రాలు నాయన. సంఘ కాపురికి నాయన దైవజనులు ప్రభా పిల్లు పంకులు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం నాయన. వారి ప్రయాసార్థము కాదని నాయన జరిగిస్తున్న ప్రభా ఈ పని వ్యర్థము కాదని నాయన స్వార్థ అర్థము కాదని అనేకులు రక్షించబడిని ఎందుకు వస్తారని మిమ్మల్ని గురించి ప్రకటిస్తారని తెలియపరుస్తారని ప్రభువా నాయన మీరు మాకు అనుగ్రహిస్తున్నటువంటి నాయన ప్రభువా ఈ కార్యములను బట్టి రుజువులను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. వంగన ప్రతి మా కళ్ళు మీ అద్దతు వంగాలని, నీ అద్దుకు రాని ప్రతి ఒక్కరు నీ అద్దుకు రావాలని, ప్రభువా రక్షించబడాలని ప్రభువా మీ చిత్తమై ఉండగా మీ చిత్తాన్ని నాయన జరిగిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమును ప్రభువా నిన్న వారందరూ కూడా హృదయాల్లో నాయన భద్రం చేసుకునే అవకాశం మీరు దయచేయండి. ఆయన వినటమే కాదు కానీ ప్రభు విన్న మాటలు ప్రభు ప్రకటించేవారుగా ప్రతి ఒక్కరికి అవకాశం దయచేయమని ప్రార్థిస్తూ తండ్రి నీ చిత్తాన్ని ప్రభు ఈ ప్రాంతంలో నాయన మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఈ వాక్యం అందించిన దయచేయండి. నాయన మీరు క్షేమాన్ని, భద్రతను ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా ప్రతిరోజు నాయన ప్రకటిస్తూ ఉండగా దైవికమైన జ్ఞానముతో మీరు నింపి దేవా ప్రజలందరికీ కూడా నాయన అయ్యే వివరంగా తెలియపరచటానికి మీ బలమైన ఆయుధముగా పనిముట్టుగా పాత్రగా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీ స్తుతిస్తూ ముందున్న కార్యక్రమాన్ని
నేను మీ చేతులకు అప్పగిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని యేసయ్య శక్తిగల నామను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నామా పరమ తండ్రి. ఆమేన్.